ప్రమాదం సంభవించిన రామ్ గోపాల్ పేట్లోని డెక్కన్ బిల్డింగ్ ను నిన్న రాత్రి 10:30కు కూల్ చేయడం ప్రారంభించారు. ఇవాల మధ్యాహ్నం వరకు కూడా కూల్ చేశారు. లంచ్ బ్రేక్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ బిల్డింగ్ కూల్ చేయేందుకు మళ్ళీ ప్రక్రియను స్టార్ట్ చేశారు. ఇవాళ నుంచి మరో 4 రోజుల పాటు ఈ బిల్డింగ్ కూల్చేందుకు, దాని తర్వాత ఈ బిల్డింగ్ కూల్చిన తర్వాత ఏవైతే డెబ్రిస్ అంటే భవన నిర్మాణ వ్యర్థాలు ఉన్నాయో అవన్నిటిని తరలించేందుకు మరో 15 రోజుల సమయం పడుతుందని కాంట్రాక్టర్తో పాటు జిహెచ్ఎంసి అధికారులు చెప్పారు. అయితే ఒకవైపు మనం చూస్తున్నాం కదా, ఈ కూల్ చేస్తున్నటువంటి సమయంలో ఆ డస్ట్ మొత్తం కూడా వస్తుంది. అయితే ఈ బిల్డింగ్ కూల్ చేసే సమయంలో మొత్తం చుట్టూ కూడా తార్పాన్ కట్టాలి అనేటువంటి రూల్ని జిహెచ్ఎంసి అధికారులు పెట్టారు. టెండర్ వేసిన సమయంలో ఈ దుమ్ము అటు ఇటు పోకుండా, దాంతోపాటు ఆ కూల్ చేసే సమయంలో ఆ రాళ్ళు కూడా అటు ఇటు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినప్పటికీ కాంట్రాక్టర్ మాత్రం చుట్టూ ఏమీ కట్టకుండానే ఆ డెమాలిష్ అనేది చేస్తున్నాను. మనం చూడవచ్చు చాలా వరకు డస్ట్ వస్తుంది, ఆ రాయిలు కూడా కింద పడుతున్నాయి. పక్కనే ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగ్ మీద పడితే దాని మీద వాటర్కి సంబంధించినటువంటి ట్యాంకులు ఉంటాయి. దాని తర్వాత ఇంకేమైనా సామాన్లు ఉన్నా, లేకపోతే పెద్ద రాయి బిల్డింగ్ మీద పడితే కింద వరకు ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఒకవైపు ఈ డెమాలిష్ జరుగుతుంది, దాంతోపాటు మనం అవతల దాని పక్క అంటే ఇది మొత్తం ఎల్ షేప్ ఉంది, ఆ వెనకాల మనకి ఆ విండోస్ లాగా స్పేస్ కనిపిస్తుంది కదా, అందులో నుంచి కాలిపోతే ఎట్లాంటి పొగ వస్తుందో ఆ పొగ ఇంకా వస్తుంది. ఈ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవించి దాదాపుగా ఇవాళకి 8 రోజులు గడిచినప్పటికీ నిన్న మధ్యాహ్నము ఈ బిల్డింగ్లో కొన్ని మంటలు చెలరేగాయి, దాన్ని ఆర్పేసిరు అగ్నిమాపక సిబ్బంది. దాని తర్వాత మళ్ళీ నిన్న రాత్రి కూడా ఈ బిల్డింగ్లో మంటలు చెలరేగాయి, దాన్ని కూడా ఫైర్ ఇంజన్ సహాయంతో ఆపేసిరు. అయితే మళ్ళీ ఇప్పుడు లోపల ఏమైనా మంటలు ఉన్నాయనేటువంటి డౌట్ వస్తుంది. అయితే ఆ మంటలు ఉన్నప్పటికీ కూడా ఈ డెమాలిష్లో మొత్తము ఆ మంటలు వచ్చినా కూడా, లేకపోతే మళ్ళీ అగ్గి రాజుకున్నా కూడా ఏమి ఇబ్బంది కాదు, మా డెమాలిష్లో అనేటువంటి మాట ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టరు ఎవరైతే పని చేస్తున్నారో ఈ బిల్డింగ్ డెమాలిష్ కోసం ఆయన చెప్తున్నారు. మనం చూస్తున్నాం కదా, ఆ రేకులు కానీ రాయిలు కానీ అన్నీ కూడా కింద పడుతున్నాయి. కొంచెం దుమ్ము కొంచెం ఎక్కువనే వస్తుంది. ఆ దుమ్ము అటు ఇటు పోకుండా చుట్టూ తార్పాలు కట్టాలి. ఆ తార్పాలు కట్టడానికి కూడా సపరేట్గా 2-3 లక్షలు కేటాయించాలి అని జిహెచ్ఎంసి అధికారులు టెండర్ వేసేటువంటి సమయంలోనే దాంట్లో మెన్షన్ చేశారు. మరి ఏమీ కట్టకుండా మాత్రం ఆయన డెమాలిష్ కొనసాగిస్తున్నారు. అయితే డెమాలిష్ జరుగుతుంది కాబట్టి రోడ్డు మీద ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయేమో అని మనం చూస్తున్నాం కదా. ఇగో రెండు వైపులా కూడా బేగంపేట నుంచి సికింద్రాబాద్కి వెళ్ళే రోడ్డు, లేదంటే సికింద్రాబాద్ నుంచి లేదంటే రామ్ గోపాల్ పేట నుంచి బేగంపేటకి వెళ్ళేటువంటి రెండు రూట్లు కూడా ట్రాఫిక్ మూమెంట్ని పూర్తి స్థాయిలో ఆపేసిరు. ఏ వెహికల్ని కూడా ఇక్కడ నుంచి పోనీయకుండా రిస్ట్రిక్షన్స్ పెట్టారు, బ్యారికేట్లు పెట్టి ఆపేసినారు. దాంతోపాటు పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఈ డెమాలిష్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి కొంచెం టెన్షన్ అని మనము చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా పెద్ద బిల్డింగ్ ఇది. నార్మల్గా ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్ 5-6 ఫ్లోర్ల బిల్డింగ్ ఇళ్ల మధ్యలో ఉన్నప్పుడు కూల్చితే ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి అనేది అధికారులు కూడా కొంచెం అంచనా చేసిరు. నిన్న మనం ప్రస్తుతం ఏదైతే మెషిన్ ఇప్పుడు హెవీ మెషిన్ అని కనిపిస్తుందో, మలిక్ ట్రేడింగ్ అండ్ డెమాలిష్కి సంబంధించినటువంటి కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్ కూడా ఇంత పెద్ద బిల్డింగ్ డెమాలిష్ అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద సవాలు. దాదాపుగా 14-15 గంటల పాటు అగ్నిలో ఉన్నటువంటి బిల్డింగ్ని పూర్తి స్థాయిలో తొందరగా డెమాలిష్ చేసే వరకు దేవుని మీదనే మేము భారం వేసి పనులు అయితే ప్రారంభిస్తామనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. సో కొంచెము ఈ బిల్డింగ్ డెమాలిష్ అనేది వాళ్ళు చేస్తున్నారు, కానీ కొంచెం టెన్షన్ పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నది. మొత్తం ఇటువైపుల ట్రాన్స్ఫార్మర్కి సంబంధించినటువంటి వైర్లు, దాని తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వైర్లు అన్నీ కూడా తొలగించారు. ఈ బిల్డింగ్కి ఆనుకొని ఉన్నటువంటి వెనకాల బస్తీలో దాదాపుగా 50 ఇళ్లను పబ్లిక్ని ఇప్పటికే ఖాళీ చేయించారు. ఆ 50 ఇళ్లలో కూడా పబ్లిక్ ఎవరు లేరు, వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో పెట్టి వాళ్ళకి ఫుడ్ జిహెచ్ఎంసి అధికారులు దాని తర్వాత రెవెన్యూ అధికారులు అందిస్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఈ బిల్డింగ్ డెమాలిష్కి సంబంధించి మరో 4 రోజుల సమయం అయితే పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ బిల్డింగ్ డెమాలిష్ పూర్తి స్థాయిలో జరిగే వరకు కొంచెం టెన్షన్ అయితే అధికారుల్లో కనిపిస్తూ ఉంది. సజావుగా జరిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ కొంచెం రూల్స్ ఇంకా పాటించాల్సిన అవసరం ఉంది. బిల్డింగ్ చుట్టూ కూడా ఆ తార్పాలు కడితే ఏదైనా రాయి పడినా కూడా అందు లోపలనే పడుతుంది, అది కట్టకపోతే
పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి ఇంటి మీద పడి ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం 33 లక్షలకు టెండర్ జీహెచ్ఎంసీ అధికారులు పిలిస్తే అందులో 38% కట్ చేసి అంటే లెస్కి ఎస్కే మల్లు సంస్థ టెండర్ వేస్తే వాళ్ళు వాళ్ళ దగ్గర మెషిన్ లేకపోవడంతో వాళ్ళకి రద్దు చేసి ఈ సంస్థకి ఇచ్చినారు. సో వీళ్ళు వీళ్ళకి మొత్తం 22 లక్షలకి ఈ డెమాలిష్ పనులు అయితే వీళ్ళు టేకప్ చేసిర్రు. ఈ ఇప్పుడు ఈ డెమాలిష్ కోసం ఎంతైతే ఖర్చు అవుతుందో మొత్తం ఖర్చు కూడా ఆ బిల్డింగ్ ఓనర్ దగ్గర నుంచే మేము వసూలు చేస్తామనేటువంటి మాట జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఇది రెండో రోజు డెమాలిష్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రవణ్ V6 న్యూస్ రామ్ గోపాల్ పేట్.